చాలా మందికి డ్రై కాఫ్ వస్తున్న వారిలో కూడా ఈ బ్లాకేజ్ అనేది ఉంటుంది. అంటే మనకేమి డిస్టర్బెన్స్ ఉండదు కానీ బట్ బ్రీత్ మాత్రం అందదు, క్లియర్ గానే ఉంటుంది, సౌండ్ ఏం రాదు. అది అలర్జీనా లేకపోతే ఆస్తమా నేను అంటాను? డ్రై కాఫ్కి మీకు లార్జ్ ఇంటెస్టైన్కి క్లోజ్ రిలేషన్. ఓకే, ఇంతకుముందు చెప్పాను కదా ఎవరికైతే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుందో లేదా ఎక్కువ లార్జ్ ఇంటెస్టైన్లో ఎక్కువ మనకి పారాసైట్స్ ఇవి ఉన్నప్పుడు వాళ్ళకి డ్రై కాఫ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అది కాకుండా మనకి ఇక్కడ బయట పొల్యూషన్ అండ్ స్మోకింగ్ ఇలాంటి హ్యాబిట్స్ వల్ల కూడా డ్రై కాఫ్ వస్తుంటుంది. దాన్ని ఏంటంటే మనం ఎప్పుడు ఈ మ్యూకస్ మెంబ్రేన్ అంతా హైడ్రేట్ అవుతా, వాటర్ తీసుకుంటా, లేకపోతే ఇంతకుముందు మనకి ఏంటంటే ముక్కులో నెయ్యి వేసేవాళ్ళు. అవును అవును, నెయ్యి వేస్తే ఏంటంటే అది మొత్తం మాయిస్ట్గా మొత్తం క్లియర్ చేస్తుంది అన్నమాట. లేదంటే కొంతమంది కొన్ని హర్బ్స్తోని మెడికేటెడ్గా ఈ నశనం చేసేవాళ్ళు అంటే ముక్కులో పీల్చడానికి. అవును అవును, సో అవి హెల్ప్ చేస్తుంటాయి. అవును, తుమ్ములు వచ్చేస్తూ ఉంటాయి కానీ క్లియర్ అయిపోతుంది. క్లియర్ అవుతుంది అండ్ డ్రైనెస్ ఉండదు.